హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. భారతీయ జనతా పార్టీ తరపున శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఈటెల రాజేందర్కు మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం రోజున జరిగిన ప్రచార కార్యక్రమంలో భాగంగా బీజేపీ అగ్రనేత విజయశాంతి మాట్లాడుతూ దళిత బంధు పేరుతో అధికార తెరాస పార్టీ ప్రజలను మోసం చేసిందని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి టీఆర్ఎస్ బాగోతానికి సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులా ఉమా బీజేపీ నేతలు కార్యకర్తలు ఉన్నారు. చాలా ముఖ్యమైపోయింది ప్రతి ఒక్కళ్ళ జీవితం. ఆయన ఈ నియోజకవర్గానికి న్యాయం చేస్తారు, అభివృద్ధి చేస్తారు అనుకున్నా ధైర్యంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ గా చేస్తే అది గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు. ఆ నియోజకవర్గాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే ఈటెల రాజేందర్ గారిని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్ లో సోషల్ మీడియాలో చావంటే చావుకొస్తారు, పెళ్లి అంటే పెళ్లికి వస్తారు, కష్టం అంటే వచ్చి మాకు నిలబడతారు, ఒంట్లో బాగాలేదంటే డబ్బులు ఇచ్చి వైద్యం చేస్తారు. ఇలా ఏమి చేయలేదు ఈటెల రాజేందర్ గారు, మాకు అన్ని చేశారు, మాకెవరు చెప్ప